మాకాపురంలోని తమ నివాస గృహంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తే తప్ప వీళ్ళు ఎన్ని విధాలు ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము. వాళ్ళు ఊరికి దండోరా వేసుకొని లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్కన నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు, ఈయన ఇద్దట్లా ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు. రాజకీయాలు అంటే రాజకీయాలుగానే చూసుకోవాలా? సరే, మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు, మేము కాదంటున్నా. కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం గిద్దలూరు. గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అది కష్టసాధ్యమైంది అనేది కూడా వాళ్ళకు తెలుసుకోవాలి. అట్లనే పరిస్థితి, నేను నవంబర్ 15వ తేదీ 16వ తేదీన నాకు ఆపరేషన్ చేసినారు, ఒక 2 మాసాల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 కాదు ఇంకా పెంచి రెస్ట్ తీసుకోవాలన్నారు. ఇది సర్వైకల్ ఆపరేషన్. సర్వైకల్ ఆపరేషన్ వల్ల అంటే మెడ భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కాబట్టి దీనికి ప్రధానమైనది రెస్ట్. అందులో భాగంగానే నేను గత నెల 15 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి పోవడంలా. ఇంకా 2 మాసాలు ఉండాలంటున్నారు. ఇంకా 2 మాసాలు ఉండాలా ఇక్కడ అంటే రాజకీయాల దగ్గరికి వచ్చినాయి అనుకోని. ఆ పరిస్థితుల్లో 1కి 2 పర్యాలు నేను ఆలోచన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు ఇచ్చినారు నన్ను పోటీ చేయమని. ఆయన పోటీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడుకున్నా పూర్తిగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలాన్నే 2012 సంవత్సరం నుండి ఇప్పటి వరకు పోరాటం చేసి సాధించుకున్నటువంటి వెలుగొండ లిఫ్ట్ ద్వారా 2 లోయల్లో 13.5 ఎకరాల భూమికి సాగునీరు, 26 గ్రామాలకు సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి వరకు మంజూరు చేయించుకొని టెండర్లు పిలిపించుకున్నప్పటికీ, అలాగే రంగాపురం అర్ధవీడు రోడ్డు బ్రిటిష్ కాలం నుంచి కూడా కోరికతో ఉన్నటువంటి రోడ్డు, అది ఈ రోజు వరకు కాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ వరకు కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇన్ని అభివృద్ధి పనులు అయితేనేమి లేదా ప్రజల యొక్క ఆశీస్సులు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండి కూడా 2020